జట్టు లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు ఇవాళ ఆయన 50వ వసంతంలోకి అడుగు పెట్టారు. దీన్ని స్పెషల్ గా తీసుకున్నారు అభిమానులు. కుప్పలు తెప్పలుగా విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని బర్త్డే గ్రీటింగ్స్ తో నిండిపోతున్నాయి. #సచిన్ టెండూల్కర్ బర్త్డే అని హ్యాష్ ట్యాగ్స్ పై వేలాది ట్వీట్స్ పోస్ట్ అవుతున్నాయి. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు బాదాడు. సెంచరీల్లో సెంచరీ సాధించిన ఏకైక మొనకాడు సచిన్. టెండూల్కర్ హయాంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్లలో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఎవరు ఛేదించలేని రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. 2013లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్కు మెంటర్గా వ్యవహరిస్తున్నాడు. ఎందరో యంగ్ క్రికెటర్లకు రోల్ మోడల్గా నిలిచాడు సచిన్. భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ఏకైక స్పోర్ట్స్ పర్సన్ టెండూల్కరే. ఇప్పటి వరకు సచిన్ కు మినహా మరెవరికి ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించలేదు. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. హ్యాపీ ఆఫ్ సెంచరీ అంటూ వెరైటీగా గ్రీట్ చేశారు. 50వ వసంతంలోకి అడుగు పెట్టినందున ఈ రకంగానూ సచిన్ ఆఫ్ సెంచరీని పూర్తి చేసినట్టయిందనే అర్థం వచ్చేలా కేటీఆర్ ఆయనకు గ్రీటింగ్స్ తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. సచిన్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో కలిసి దిగిన ఓ ఫోటోను ఈ ట్వీట్కు జత చేశారు కేటీఆర్.